పరలోకం ఉంటుంది మాకంటే. మీరు ఆశీర్వేద మీ జ్ఞానంలోని కొన్ని మాటలు పరిశీలించి ఈ కుగ్రామంలో మీ జీవప మాటలు బహిరంగంగా ప్రకటించి విన్నవారి యొక్క మనస్సులను వారి బ్రతుకులను మీ ఆలోచనలకు దగ్గర చేసే ఈ ప్రయత్నంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి ప్రారంభం నుండి చివరి వరకు మీ కనుసన్నలు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించి మీ దీవెనలు పొందుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అవును, సభకు చేరవచ్చినటువంటి ప్రియమైన సోదర సోదరులందరకు, నాకంటే పెద్దవారికి, గ్రామంలో ఉన్న ముఖ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనం తెలియజేస్తున్నాను. భూమిలో ఉన్న మనుషులు, భూలోకంలో ఉన్న మనుషులు వారికంటూ ఒక నీతిని ఇస్తాను తయారు చేస్తాను. ఆ నీతిలో చాలా అంశాలు ఉన్నాయి. ఇది మొట్టమొదటి మానవుడైన ఆదాము దగ్గర నుండి ప్రారంభమైంది. ఆదాము, హవ్వ, కయీను, హేబెలు, షేతు, ఇలా ఆయా తరాలలో మనుషులు భూమి మీదకు పుట్టుకొస్తూ దేవుని నీతికి స్థానాన్ని ఇవ్వకుండా దేవుని మాటలకు తమ బ్రతుకులలో స్థానాన్ని ఇవ్వకుండా వారిదంటూ ఒక నీతిని స్థాపించుకున్నారు. ఎందుకంటే భూమి మీద మనిషి మాట మనిషి నెగ్గించుకోవాలని చూస్తుంటాడు. నేను పలికినదే న్యాయం అవ్వాలి, నేను జారీ చేసినదే ఒక ఆజ్ఞ అవ్వాలి, నేను చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వినాలి అన్నది మనిషికి ఇప్పుడొచ్చిన రోగం కాదు, ప్రారంభం నుంచి వచ్చినటువంటి జబ్బది. నేనే గొప్ప అనుకునే తత్వం, నా మాటే సత్యం, నా మాటే నిజం అనుకునేటువంటి ఆలోచన మనిషిలో పుట్టింది. ఇది పుట్టడానికి ఒక భయంకరమైన శక్తి మనిషి వెనక ఉన్నాడు. అది ఎవరికి కనిపించదు, అది ఎవరికి పరిచయం లేదు. అయినా ప్రతి మనిషిని తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే ఆవహించి ఆ మనుషులను తన పోలికలోనికి మార్చుకుంటున్నాడు. వాడే దుష్టుడు, వాడే అపవాది, వాడే నరహంతకుడు. మనుషులను తమ తండ్రైన దేవుని లోకానికి వెళ్ళనివ్వకుండా భూమి మీదే మార్గాన్ని మళ్లిస్తున్నవాడే సాతాను. మనిషిగా మీ నీతిని భూమి మీద మీరు నెరవేర్చుకోవాలి అని చెప్తున్నాడు మనకి. వాడు తన పాఠాలు ఏమీ తయారు చేసుకోవటం లేదు, తనకంటూ ఒక సిలబస్ లేదు. కానీ మనిషిగా మీ అంతట మీరే కొన్ని సిద్ధాంతాలను తయారు చేసుకోండి, కొన్ని పద్ధతులు మీరు తయారు చేసుకోండి, వాటిని మీరు పాటించండి, వాటినే నీతిగా లోకానికి చెప్పండి, అది లోకనీతి. ఆ లోకనీతిని అనుసరిస్తే మీరు నీతిలో ఉన్నట్టే, మీరు దేవుని మార్గంలో ఉన్నట్టే అని వాడు చెబుతున్నాడు. ఈరోజు ఈ మాయ మాటలు నమ్మి మోసంలో చాలామంది ఉన్నారు. అందుకే వారి బ్రతుకులలో దేవుని మాటగా కనిపిస్తున్నటువంటి 66 పుస్తకాలు బైబిల్ వారికి కనిపించడం లేదు. వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేశాడు అన్నాడు దేవుడు. ఈ జీవవాక్యం కనిపించకుండా, దేవుని మాట వారి చెవిని పడకుండా దుష్టుడైన వాడు మనుష్యుల మనోనేత్రాలను మూసేశాడు, గుడ్డితనాన్ని కలుగు చేశాడు, వారందరూ గుడ్డివారైపోయారు అన్నాడు దేవుడు.
మనుషులు ఎంతమంది ఇలా మారిపోయారు? వారి నీతిని నీతి అనుకుంటున్నవారు, వారు అనుకున్నది దైవత్వం అనుకునేవారు ఎంతమంది ఉన్నారు అంటే దేవుని లెక్కలలో అందరూ ఉన్నారు. సగం మంది దేవునికి కాకుండా పోయారు, సగం మంది లోకనీతిలో ఉన్నారు, సగం మంది దైవనీతిలో ఉన్నారు అనుకుంటే బాగుండేది. ఈ సగం మంది మరో సగం మందికి దేవుని గురించి చెబితే ఈరోజు లోకం సస్యశ్యామలంగా ఉండేది, కానీ అలా లేదే. ఈ లెక్క ఎంతవరకు వెళ్ళిపోయిందంటే దేవుణ్ణి ఒక్కసారి అడుగుతాం. ఈ ప్రపంచ మానవాళిలో దేవుని నీతిని పాటిస్తున్న వారు ఎంతమంది, లోకనీతిని అనుసరిస్తున్న వారు ఎంతమంది అంటే దేవుడు చెప్తున్నాడు చూడండి ఒక్కసారి, రోమీయులకు రాసిన పత్రిక 3:11 మీరు చూడగలిగితే నీతిమంతుడు లేడు అంటున్నాడు చూడండి. మరి లోకంలో నీతి ఉంది, లోకంలో నీతి ఉంది, లోకంలో చాలామంది గొప్పవారు, బహుమతులు పొందుతున్నవారు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇంకా ప్రపంచ స్థాయికి మనం వెళ్ళిపోతే నోబెల్ బహుమతి, బుకర్ ప్రైజ్, ఇలాంటి బహుమతులన్నీ పొందుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. వారిని ఈరోజు ప్రపంచం గౌరవిస్తుంది, అందలా నెక్కిస్తుంది. వారిని గురించి ప్రతిరోజు ఈ మీడియా మాట్లాడుతుంది, సోషల్ మీడియా. మరి దేవుని మాటల దగ్గరకు మనం వస్తే నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అని మనం అడిగితే కొన్ని వీరైనా ఉండాలి కదండి. ఈ బహుమతులు పొందుతున్న వారైనా ఈ లెక్కల్లో ఉండాలి. లోకంలో మేము నీతిమంతులు అని చెప్పుకుంటున్న వారైనా ఈ లెక్కల్లో ఉండాలి. కానీ దేవుడేమంటున్నాడు, నీతిమంతుడు లేడు. ఏంటి సగం మంది కూడా లేరా? ప్రస్తుత జనాభా 700 కోట్లు అనుకుంటే అందులో 350 కోట్ల మంది కూడా లేరా నీతిమంతులు? లేరు, ఒకడూ లేడంటున్నాడు చూడండి. తర్వాత నీతిమంతులు లేరనగానే సంఖ్యకు అందినవారు లేరు అనుకుంటున్నారా? తర్వాత అన్నాడు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడట, ఒక్కడు కూడా లేడు. గ్రహించువాడెవడునో లేడు అంటే దేవుని నీతిని గ్రహించేవాడెవడు లేడు. దేవుని నీతి ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మాటలు దేవుడు తన భక్తుల చేత వ్రాయించాడు. అది దేవుని నీతి. ఈ మాటలను గ్రహించేవారు ఎవ్వరూ లేరంటున్నాడు. గ్రహించేవాడెవడూ లేడు, ఎందుకంటే నీతి రావాలంటే దేవుని మాటలు చదవాలి, దేవుని మాటలు గ్రహించాలి. దేవుని మాటలు చదివేవారు, దేవుని మాటలు వినేవారు, దేవుని మనసును తెలుసుకోవాలని ఆశపడేవారు, దేవుని ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చాలి అనుకునేవారు, దేవుని నీతినే నీతి అనేవారు ఈ భూమి మీద లేరు. అందుకే గ్రహించేవాడెవడనూ లేడు, అందువల్ల నీతిమంతుడు లేడు. ఆ తర్వాత క్రింద అంటున్నాడు చూడండి, దేవుని వెదకువాడెవడును లేడు. ఇంకా దేవుడు ఎందుకు వీడికి? లోకంలో వీడికి నీతి దొరికినప్పుడు, లోకంలో నీతి వీడికి అందినప్పుడు, లోకంలో కూడా ఒక నీతి ఉన్నప్పుడు వీడికి దేవుని నీతి ఎందుకు? అందుకే కదండి దేవుని మాటలు ప్రకటిస్తున్నాం అని చాలా మందికి చెప్పినా కొద్ది మందే వస్తారు. ఎందుకంటే మిగిలిన వారందరికీ నీతి అర్థమైపోయింది. లోకంలో నీతి, లోకంలో నీతి ఉన్నప్పుడు మేము ఈ నీతి దగ్గరకు ఎందుకు వెళ్ళాలి? అది వారి ప్రశ్న, ధర్మ సందేహం వారికి. మా దగ్గర నీతి ఉన్నప్పుడు, మా పాఠశాలలు మాకు నీతిని నేర్పిస్తున్నప్పుడు, ఎవరిని అడిగినా మాకు నీతి వాక్యాలు చెబుతున్నప్పుడు, మీడియా చెబుతుంది, విద్యావేత్తలుగా ఉన్నవారు చెబుతున్నారు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఎవరు ఊరుకోవటం లేదు, ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో మాట్లాడుతున్నారు. వీరందరూ మాకు నీతిని నేర్పిస్తున్నప్పుడు మరలా మేము దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మరలా మేము దేవుని వాక్యాన్ని ఎందుకు పరిశోధించాలి, గ్రహించాలి అనుకున్నారు చాలామంది. అందుకేనండి వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగు చేశాడు అన్నాడు దేవుడు. వారికి చూడలేరు, వారికి పూర్తిగా అంధత్వాన్ని వీడు ప్రసాదించాడు. ఆ అంధత్వంలోనే వారున్నారు. వారు అనుకున్నది నీత, ఈరోజు లోకంలో ఉన్న లోకపు సంగతులు ఇవన్నీ నీతి అనుకుంటున్నారా?
కాదన్నాడు దేవుడు. అందుకే నేను నిన్ను పిలవాలి అంటే, నిన్ను చూడాలి అంటే అనీతిమంతుడిగా చూస్తాను తప్ప నీతిమంతునిగా కాదు. నా దృష్టిలో నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే నీవు గ్రహించలేకున్నావు, నన్ను వెదకకున్నావు అన్నాడు. నన్ను వెదకటం లేదు. దీనిని బట్టి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఈరోజు నీతిమంతుడు అవ్వాలంటే దేవుని జ్ఞానాన్ని వాడు తెలుసుకోవాలి, దేవుని మాటల దగ్గరకు వారు రావాలి, అప్పుడే వారికి నీతి దొరుకుతుంది. పోనీ లోకంలో ఉన్న దేవైనా దేవుని నీతికి సరిపోయిందా అని మనం ఒకవేళ ప్రశ్నించుకుంటే లోకంలో ఉన్న నీతి కూడా మంచిదిలానే కనిపిస్తుంది, కానీ అది మంచిది కాదు. లోకంలో చెప్పే నీతి సంగతులు, నీతి సూక్తులు ఇవి కూడా దైవ సంబంధమైనవిగా అనిపిస్తాయి, భ్రమపరుస్తాయి, కానీ నిజానికి అవి దేవుని సంగతులు కావు, నిజానికి అవి నీతి సంగతులు కావు. వాటికి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందంటే, ఎంత దూరం ఉందంటే, ఆయన మాటల్లో మరలా మరొక సంగతిని మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 55:6 నుంచి, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతకాలి మీరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకాలి. మీకు కొంతకాలం ఇచ్చాడు దేవుడు. ఈ భూమి మీద తల్లి గర్భంలోంచి మీరు బయటకు వచ్చి మీ చెవులు పనిచేయటం ప్రారంభించినప్పుడు, ఆ చెవులలో పడిన దానిని హృదయం గ్రహించటం ప్రారంభించినప్పుడు మీ కాలం ప్రారంభమైంది. బాగా ఆలోచించాలి మీరు, బాగా అర్థం చేసుకోవాలి మీరు. తల్లి గర్భంలోంచి మీరు బయటకు వచ్చారు, కొంతకాలం వరకు మీకు ఏమీ తెలియదు. మీ కన్ను చూచేది, మీ చెవి వింటున్నది, మీ అంగడి రుచి పరీక్షిస్తున్నది ఏది మీ మనసుకు తెలియదు. మీ హృదయం దానిని ఏది గ్రహించలేదు. అయితే గ్రహించటం ప్రారంభింపబడిన ఆ క్షణం మొదలుకొని అదే మీ కాల ప్రారంభం. దేవుడు మీకు కొంతకాలాన్ని ఇచ్చాడన్నాడు చూసారా, అదే కాలం. యెహోవా మీకు దొరికే కాలం అది. నా కొడుకు వింటున్నాడు, మాటలు వింటున్నాడు, నా కొడుకు అన్ని గ్రహిస్తున్నాడు అని మీరు సంబరపడుతున్నారు చూసారా. ఆ క్షణం దేనికి ప్రారంభం అనుకుంటున్నారు? తన తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవటానికి అదే ప్రారంభం. మిమ్మల్ని తెలుసుకోవటానికి కాదు, రుచిని తెలుసుకోవటానికి కాదు, ఆహార పదార్థాలు తెలుసుకోవటానికి కాదు, ఆట వస్తువులు తెలుసుకోవటానికి కాదు, స్కూల్ ఎక్కడుందో తెలుసుకోవటానికి కాదు, టీవీలో బొమ్మలు తెలుసుకోవటానికి కాదు, దేవుణ్ణి తెలుసుకోవటానికి అతని చెవికి అతని హృదయానికి లింక్ ఏర్పడింది. లోకానికి తెలుసంటారా ఈ నీతి? అందుకే అన్నాడు దేవుడు, నా నీతి మనుషుల నీతితో సమానమైంది కాదు. మనుషుల నీతి అంటారా? నా నీతికి చాలా వ్యత్యాసం. ఒక కుమారునికి గాని కుమార్తెకు గాని మాటలు రావటం ప్రారంభింపగానే, ప్రారంభం కాగానే తల్లిదండ్రులు ఏమనుకుంటారు చెప్పండి? లోకనీతి ప్రకారం వీడికి ఆలు నేర్పించాలి, ఏబిసిడీలు నేర్పించాలి, పాఠశాలను గురించి పరిచయం చేయాలి, లోకంలో ఉన్న ఆయా క్యారెక్టర్ల గురించి వీడికి పరిచయం చేయాలి, అది లోకజ్ఞానంగా వాడికి నేర్పించాలి అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆ కుమారునికి అవన్నీ అనుగ్రహించినది దాని కొరకు కాదండి. ఎందుకొరకు చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 55:6 యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి. అప్పుడు ప్రారంభమైంది యెహోవా మీకు దొరికే కాలం. ఎన్ని రోజులు దేవుని వెతికారు మీరు? అలా ప్రారంభింపబడిన ఆ రోజు నుంచి, ఆ క్షణం నుండి ఎన్ని రోజులు మీరు దేవుణ్ణి వెతికారు? ఇలా కాలం గడుస్తూ 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 ఒకనొక క్షణంలో ఈ లింక్ మళ్ళా తెగిపోతుంది. మీ చెవికి, మీ హృదయానికి మీరు గ్రహించే శక్తి కొంతకాలానికి ఆగిపోతుంది. అంటే యెహోవా మీకు దొరికే కాలం ఆగిపోయింది. అంటే మీరు భూమి మీద కనిపించవచ్చు ఒక ఆకారంగా, కానీ ముసలివారైపోయారు. మీ చెవైనా పనిచేయటం మానేయచ్చు, మీ కన్నైనా చూడటం మానేయచ్చు, మీ హృదయమైనా గ్రహించే శక్తిని కలిగి లేకపోవచ్చు. రోజులు గడుస్తున్న కొద్దీ మీ కాలం అయిపోతుందని మీరు గమనించుకోవాలి. యెహోవా మీకు దొరికే కాలం అది, యెహోవా మీకు దొరుకుతున్న కాలం. ఆ కాలంలో మీరు దేవుణ్ణి వెతకటానికి మీరు ప్రయత్నం చేయాలి.
ఆ కాలంలో దేవుని నీతి ఏంటో మీరు తెలుసుకోవటానికి ఆలోచించాలి, పరితపించాలి. యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ కాలంలో మీకు సమీపంగా ఉంటాడు, ఆ తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ మీకు దూరమైపోతూ ఉంటాడు. అంటే మీరు ఆయనను వెదకలేరు, ఇక మీరు ఆయనను గ్రహించలేరు, ఎందుకంటే మీకివ్వబడిన టైం అయిపోయింది, కాలం ముగింపబడింది. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, ఆయన మాటలలో పరమార్థాన్ని మీరు గ్రహించండి. 7వ వచనం, భక్తిహీనుడు తమ మార్గము విడువవలెను, ఎందుకంటే తమ కాలంలో, తమకివ్వబడిన కాలంలో నన్ను వెదకటం లేదు గనక, నా నీతిని వారు గ్రహించటం లేదు గనక భక్తిహీనులుగానే ఇంకా మిగిలిపోయారు. ఎప్పటికైనా భక్తిహీనులు తమ మార్గములు విడవలను, తమ మార్గములు విడవలను. లోకానికి ఒక నీతి, భక్తిహీనులకు ఒక నీతి ఉంది, ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గాన్ని విడిచిపెట్టకపోతే చివరికి వచ్చే ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. అదే దేవుని జ్ఞానం ఘోషిస్తుంది. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టవలను. ఏమనుకున్నారండి క్రైస్తవ్యం అంటే, ఏమనుకున్నారండి దేవుని జ్ఞానం అంటే? ప్రపంచం అంతా అనుకుంది, లోకనీతి కదా అదంతా. ప్రపంచం అంతా అనుకుంది, మనుషులందరూ ఇప్పటికీ అనుకుంటున్నారు, క్రిస్టియానిటీ అంటే ఒక రిలీజియన్ అనుకుంటున్నారు, క్రైస్తవ్యం అంటే ఒక బలవంతపు మత మార్పిడి అనుకుంటున్నారు. కానీ కాదండి, క్రిస్టియానిటీ యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి తన శిష్యులకు నేర్పించమన్నది ఏంటో తెలుసా? దేవుని నీతిని, మతవ్యాప్తిని కాదు. బలవంతంగా ఎవరినైనా ఎక్కడైనా నీటిలో ముంచమన్నాడేమో దేవుడు బైబిల్లో, మీరు చూడండి, మీరు పరిశోధించండి, మీరు వెదకండి. ఒకవేళ అలా చెబితే క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం మతం అనుకోవచ్చు మనం, బలవంతంగా మత మార్పిళ్లు చేసేది అనుకోవచ్చు మనం. కానీ లేదే, ఎవడైతే హృదయపూర్వకంగా యేసుక్రీస్తును స్వరక్షకుడని నమ్ముతాడో, అంగీకరిస్తాడో, వేడుకుంటాడో వాడికివ్వమన్నాడు బాప్తిస్మం. చూస్తారా బైబిల్లో, ఒకసారి చూడండి బైబిల్లో, మీకు తెలియాలి ఈ సంగతులు. ఎందుకంటే ప్రపంచం అనుకుంటున్న సంగతులు మీరు నమ్మి మోసపోతున్నారేమో, క్రైస్తవ్యాన్ని గురించి ఒకవేళ అపోహపడుతున్నారేమో. అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయం 37వ వచనం నుంచి ఒక భక్తుడు చేసిన ప్రసంగానికి ఆ రోజు విన్న మనుషులు ఏమంటున్నారో వారి నోరారా పలుకుతున్న మాటను మీరు చూడాలి. చూడండి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి, వారు వింటున్న వారందరూ ఒక భక్తుడు చేసిన ప్రసంగానికి, ఒక అపొస్తలుడుగా, ప్రారంభ ప్రసంగికుడుగా దేవుని మాటలు, దేవుని నీతిని చెప్పినటువంటి ఒక పేతురని భక్తుని మాటలు విన్నటువంటి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు, వారి హృదయంతో ఆలోచించారు, వారు గ్రహించారు, దేవుణ్ణి వెతికారు. అప్పుడు సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమపుస్తులను అడుగగా, బెగ్గింగ్ అడుక్కుంటున్నారండి వీరు, మేమేమి చేతుము సహోదరులారా, మేమేమి చేతుము, మేము ఒక నరహత్య చేశాము, దేవుని కుమారుని నమ్మకుండా భూమి మీద మేము అతి భయంకరమైన పాపంలో ఉన్నాం. సాక్షాత్తు పరమేశ్వరుడైన తండ్రే తన కుమారుని భూమి మీదకి పంపించినప్పుడు మేము ఆయనను ఎరుగకుండా మా నీతిని స్థాపించుకున్నాం భూమి మీద, మా కొరకు మేము ఆలోచించడం ప్రారంభించాం, అదే నీతి అనుకున్నాం. మీ మాటలు విన్న తరువాత మరణిస్తే మరో బ్రతుకు పరలోకంలో మా తండ్రి దగ్గర ఉంటుందని, అది ఆత్మగా మేము కలకాలం అక్కడ ఉండాలని ఈ జ్ఞానం మాకు అర్థమైంది సహోదరులారా, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు ఆ ప్రసంగం చేసిన వారిని. అప్పుడు పేతురు అన్నాడు, ఏమన్నాడు చూడండి పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం తెలుసుమా, మీరేదో నా జాబితాలోనికి, నా లెక్కల్లోనికి, నా వెనక వస్తారని కాదు, నా జట్టుగా మారతారని కాదు, నాకు సపోర్ట్ చేస్తారని కాదు, నా మతస్థులు అవుతారని కాదు. పేతురు అంటున్నాడు, అందుకే చాలా క్లియర్గా చెబుతున్నాడు చూడండి అక్కడ, దేవుని మాట అండి అది, అది పేతురు మాట కాదు, పేతురును ఆవహించిన పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్న మాట అది, లూకా భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన మాట అది. పేతురు అంటున్నాడు,
మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము బట్టలు, రగ్గులు, బియ్యపు పంపిణీ, కందిపప్పు పంపిణీ వీటి నిమిత్తం కాదు, రోగాలు, ఆస్తులు వీటి కొరకు కాదు, కష్టాలు, కన్నీళ్లు వీటి కొరకు కాదు, పాపక్షమాపణ నిమిత్తము. మీరు అడిగారు గనుక నేను చెప్పాలి గనుక చెబుతున్నానంటున్నాడు పేతురు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. పంపిణీలు ఏమైనా చెప్పాడా ఇక్కడ? బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏమైనా ఒకవేళ భూమి మీద రాయితీలు ఏమైనా ప్రకటించాడా ఇక్కడ? ఒకవేళ ఏమైనా సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పాడా ఇక్కడ? లేనే లేదండి. ఎందుకంటే బైబిల్ ఎందుకు వక్రీకరింపబడింది? ఎందుకు బైబిల్లో ఉన్న మహాజ్ఞానం ఇప్పటి వరకు మనుషులకు అందలేదు? లోకనీతి, మనుష్యుల యొక్క నీతి, స్వనీతి ఈ మహాజ్ఞానానికి అడ్డుపడిందండి. అందువల్ల అనేకులకు చేరవలసిన ఈ మహాజ్ఞానం, మంచి మాటలు ఇప్పటి వరకు వెళ్ళలేదు. దేవుని ముసుగులోనే అన్యాయం వెళ్ళిపోయింది, అక్రమం వెళ్ళిపోయింది, అబద్ధంగా వెళ్ళిపోయింది దేవుని మాట. చాలా మంది ఇప్పటికీ ఏమని ఆలోచిస్తున్నారు చెప్పండి? క్రైస్తవ్యం అనగానే వారి మదిలో పుట్టే మాట ఏంటి చెప్పండి, ఆలోచన ఏంటి చెప్పండి? అది ఒక బలవంతపు మత మార్పిడి అండి. ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో ఎక్కడా లేదే. బలవంతంగా మీరు ముంచాలని, బలవంతంగా మీరు ఈ మతంలోకి తీసుకుని రావాలని అలా మాట్లాడేది ఒకవేళ అలా ఒకవేళ అనుకుంటే దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. పరలోకానికి ఎంతమంది రావాలో, ఎంతమంది వస్తారో అన్నాడో తెలుసా? ఆయన కుమారుని ద్వారా పరికించాడు ఆ మాట. నిత్య జీవానికి అంగీకరింపబడేవారు చాలా తక్కువ మంది అన్నాడు. నిజంగా అందరినీ బలవంతంగా ముంచేయాలనే ఉద్దేశం ఆయనకుంటే పరలోకం కిటకిటలాడిపోవాలి, పరలోకం నిండిపోవాలి, పాతాళం ఖాళీ అయిపోవాలి. కానీ దేవుని మాట ఏం పలుకుతుందో తెలుసా? పాతాళం నిండిపోతుంది, నిత్య నరకాగ్ని నిండిపోతుంది. దేవుని రాజ్యానికి వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక దేవుడు బలవంతంగా అందరినీ మార్చాలని ఎందుకు అనుకుంటాడో చెప్పండి. తప్పు చేస్తే తన కుమారుని కూడా విడిచిపెట్టాడు దేవుడు, తప్పు చేస్తే అపొస్తలులను కూడా విడిచిపెట్టాడు దేవుడు. దేవుని న్యాయ విధిని తప్పితే ఏ మనిషి లెక్కలేదు ఆయనకి, మొట్టమొదటి మనిషే లెక్కలేదు ఆయనకి. దేవుని దగ్గర రిజర్వేషన్స్ లేవండి, దేవుని దగ్గర పక్షపాతం లేదండి. దేవుడు పక్షపాతి కాడు. ఒక్కడే వస్తాడా నీతిమంతుడుగా 700 కోట్ల మందిలోంచి ఒక్కడే వస్తాడా? ఆ ఒక్కడే రానివ్వండి. పరలోకం నింపుకుందామని ఏదైనా రాయితీలు ప్రవేశపెడతావా? పరలోకం నింపుకుందామని అనేక మందిని తీసుకుని రావడానికి ఏదైనా పథకం ఇద్దామా? లేదండి. బలవంతం లేదండి ఇందులో, బలవంతం లేదు. దేవుని వాక్యంలో స్వాతంత్రం ఉంది. అందుకే వారు అన్నారు ఆ రోజు ప్రారంభమే అలా జరిగింది. మీలో ఎవరైతే హృదయపూర్వకంగా నమ్మారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలనుకుంటున్నారో వారు మాత్రం రావచ్చు. అలా వచ్చిన వారు ఆ రోజు 3000 మంది మొట్టమొదటిసారి. దేవుని వాక్యం నిజంగా లోకానికి ప్రకటింపబడిన నాడు వేలకు వేలుగా తండోపతండాలుగా రావాలే తప్ప ఎవరిని తోలుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. మరలా మన పాఠ్యభాగంలోనికి, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఆయన పలుకుతున్న మాటలు చూడండి. భక్తిహీనుడు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. ఇవన్నీ దేవుడు మంచి కొరకు చెబుతున్న మాటలు, మనుషులు మేలు కోరు చెబుతున్న మాటలు. తరువాత వారు యెహోవా వైపు తిరిగి, అంటే తండ్రి వైపు తిరిగి తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మీరు కోరుకోవాలి, మీరు క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే మీ నీతి దేవుని నీతికి చాలా వ్యత్యాసమైనది. మీరు స్థాపించుకున్నది, మీరు అనుకున్నది, మీరు పాటించాలనుకున్నది దేవునికి నచ్చేది కాదు. అది దేవుని నీతే కాదు. దానివలన దేవుడు ఆ క్రింది మాటలో 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. అంటే భూమి మీద ఉన్న మనుషులు కొన్ని తలంపులతో ఉంటారు, కొన్ని ఆలోచనలతో ఉంటారు. వారికంటూ కొంత నీతిని వారు స్థాపించుకుంటారు, నిర్ణయించుకుంటారు,
నిర్దేశించుకుంటారు. అయితే అది వారికి ఒక్క పైసా కూడా ప్రయోజనం చేకూర్చదు. వారి తలంపులు ఎందుకు పనికిరానివి? నా తలంపులు అంటారా? తండ్రి అయిన దేవునిగా నా తలంపులు అంటారా? అవి మిమ్మల్ని నిత్యరాజ్యంలోనికి తీసుకుని వచ్చేవి. ఈరోజు చూతురు కాని, లోకనీతికి దేవుని నీతి ఎంత వ్యత్యాసమైనదో, ఆ దేవుని నీతి ఎంత గొప్పదో, ఉన్నతమైనదో ఈరోజు మీరు కొద్ది మాటల్లో ఆలోచిందురు కాని. ఆయన అంటున్నాడు చూడండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రారంభం నుంచి మనిషి మనుగడ భూమి మీద ప్రారంభమైన దగ్గర నుంచి మనిషి అడుగుజాడలు వేరు, దేవుని అడుగుజాడలు వేరు, దేవుని మార్గములు వేరు. కానీ మనిషి ఎప్పుడు తన మార్గములలో ప్రయాణించటానికే ఆలోచిస్తున్నాడు, అంటే తన నీతిని పాటించటానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుని నీతి ఏంటో ఒక్కసారి కూడా చూడలేకపోతున్నాడు. దేవుని మార్గం ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా ఆలోచించలేకపోతున్నాడు. అదే దేవుడు తన గ్రంథంలో వ్రాయిస్తున్న మాట. ఇంకా క్రింది మాటల్లో ఇదే యెహోవా వాక్కు 9వ వచనంలో, ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవే అన్నాడు. ఈ వ్యత్యాసం ఎంత అని దేవుని అడిగితే చాలా ఉన్నతమైనది అంటున్నాడండి. అంటే దగ్గర దగ్గరగా ఉన్నవి కావు. లోకనీతి దేవుని నీతి రెండు ఒకే రూట్లో వెళ్ళిపోతున్నవి కావు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏమిటి లోకంలో ఉన్నది కూడా నీతిలాగే ఉంది, లోకంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి, వీటిని మనం పాటిస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతామో, మనం దేవుని అరుగు జాడల్లో ఉన్నట్టేనేమో, మనం నీతిమంతులమేమో అనుకుంటున్నారు చాలామంది. కానీ కాదండి. ఉదాహరణకి లోకంలో ఉన్నప్పుడు, మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుని జ్ఞానం దగ్గరికి మనం రాకముందు, దేవుని జ్ఞానాన్ని ఒకసారి మనం మూత వేస్తే, లోకం దగ్గరకు మనం వెళితే లోకం ఏం చెబుతుంది? నీవు ఈ భూమి మీద సుఖ సంతోషాలతో బ్రతకాలి, ఆయురారోగ్యాలతో బ్రతకాలి, అదే నిజమైన అసలు సిసలైన బ్రతుకు అంటుంది. ఒకవేళ ఒకడు దరిద్రుడుగా ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఒకడు రోగగ్రస్తుడుగా ఉన్నాడు అనుకోండి, అతడు ఎందుకు అలా ఉన్నాడో, ఏ పరిస్థితుల వల్ల అతడు అలా అయిపోయాడో లోకానికి పట్టింపు లేదు. అయితే ఆ వ్యక్తిని చూసి ఏమంటుంది? ఇతడు ఒక దరిద్రుడు, ఇతడు ఒక పేదవాడు, ఇతడు ఎందుకు పనికిరాని వాడు. అదే ఒకడు ధనవంతుడిగా మారిపోతే, అదే ఒకడు గొప్పవాడుగా ధనాన్ని సంపాదించుకుంటుంటే వాణ్ణి చూసి లోకం ఏమంటుంది? వీడు ఐశ్వర్యవంతుడు, వీడు అదృష్టవంతుడు, వీడు చాలా గొప్పవాడు, వీడు చాలా ఉన్నతుడు, వీడు నీతిమంతుడు. లోకం తనకి తన జ్ఞానాన్ని అనుసరిస్తున్న వారికి లోకం చెబుతున్న సంగతులు చూడండి. ధనాన్ని సంపాదించుకోవటం వల్ల, భూమి మీద పేరు ప్రఖ్యాతలతో ఉండటం వల్ల, బలగంతో ఉండటం వల్ల, అధికారంతో ఉండటం వల్ల ఈరోజు మనిషి లోకం దృష్టిలో నీతిమంతుడయ్యాడు. కానీ అదే ధనవంతుణ్ణి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అదే ధనం సంపాదించిన వాడిని, అదే ఆరోగ్యంతో ఉన్నవాడిని, అదే బలంతో, అదే అధికారంతో ఉన్నవాడిని దేవుడు ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. ఆయన మాటలలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుంచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అన్నాడు చూడండి. ఏమిటి లోకనీతులు? ఎక్కడైనా ఈ మాట, మీ పదం మీకు కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే అది లోకనీతి. దేవుడు అన్నాడుగా, భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, ఎంత ఉన్నతముగా ఉన్నదో, మీ నీతి నా నీతికి అంత ఉన్నతముగా ఉన్నది అన్నాడు. రెండు సరి సమానమైనవి కావు, రెండు ఒకే మార్గంలో వెళుతున్నవి కావు, రెండింటికి పోలికలు ఛాయలు లేవు. ఈ రెండు చాలా వ్యత్యాసమైనవి, చాలా భిన్నమైనవి. లోకంలో మీరు లోక నీతిగా మనుషుడు స్థాపించిన ఏ నీతినైనా, అది బైబిల్లో కానిదైతే, అది దేవుడు చెప్పనిదైతే, లోకమందు ఏ మనిషి చెప్పినదైనా అది అవాస్తవమే, అసత్యమే, అది దేవునికి దూరమైనదే, అది నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోయేదే. లోకంలో నీకు ఒక బంగ్లా, లోకంలో నీకు ఒక కారు, లోకంలో నీకు ఒక మంచి వసతి, లోకంలో నీకు పేరు, లోకంలో నీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉండటంతో ధనవంతుడు అనే పేరు నీకు వచ్చింది, భాగ్యవంతుడు అనే పేరు నీకు వచ్చింది, ఐశ్వర్యవంతుడు అనే పేరు నీకు వచ్చింది. అయితే నీవు నీతిమంతుడువా?
నీవు పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? చూడండి ఏమంటున్నాడు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెబుతున్న మాటలు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడు దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇది ఖచ్చితం అన్నాడు. ఇది నా కాలంలోనే కాదు, నాకు ముందటి కాలంలోనే కాదు, నా తరువాతి కాలంలోనే కాదు, ఏ కాలమందైనను ఇది ఖచ్చితమైనది. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అదేంటంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, కష్టము. తర్వాత ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను మరలో ఒక ఉదాహరణ చెబుతున్నాడు, ఒక పోలిక చెబుతున్నాడు, ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు, ఎందుకంటే శిష్యులకు అర్థం అవ్వాలని. భవిష్యత్తులో యేసు లేని కాలంలో వీరు ఒకవేళ దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టి ధన సంపాదనలో ఉంటారనే ఆ భయంతో, ఆ ఆలోచనతో యేసుక్రీస్తు శిష్యులకు నేర్పిస్తున్న ఒక మంచి సంగతి, పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించలేడు. మరి లోకాన్ని అడిగితే, లోక నీతిని అడిగితే ఏమంటే, ఒక దరిద్రుడి మాటలు వింటారా? ఒక రోగగ్రస్తుని మాటలు వింటారా? ఒక బలహీనుని మాటలు వింటారా? ఇదే లోకం మనలను ప్రశ్నించే తీరు. అది లోకనీతి కదా? అది దేవుని నీతితో సమానమైనది కాదు కదా? దేవుని జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నదో, దేవుని మాటలు ఎవరు ప్రకటిస్తున్నారు, ఒక ఆత్మను రక్షించగలిగిన సామర్థ్యం ఎవరి దగ్గర ఉన్నదో, వారి మాటలు నీతిమంతుని మాటలుగా స్వీకరించదు ఈ లోకం. ఎవరికి పేరుందో, ఎవరికి అధికారం ఉందో, ఎవరికి ధనం ఉందో, ఎవరికి పలుకుబడి ఉందో, వారి మాటలే స్వీకరించాలనుకునే గుడ్డి లోకం అండి ఇదంతా. అందుకే దీనిని లోకనీతి అన్నాడు. అది నాకు సంబంధించింది కాదన్నాడు. అది మనుషుల దృష్టిలో ఘనమైనది కావచ్చు, అది మనుషులందరూ కొనియాడుతున్నది కావచ్చు. లూకా సువార్త 16:15 ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకుంటున్నారు అంటే లోకంలో నీతి ఉంది కనుకే కదండి, మనుషులు లోకము ఎదుట లోకము చేత నీతిమంతులు అనిపించుకోరుచున్నారు అంటే లోకంలో నీతి ఉంది. అది లోకనీతి. లోకనీతిని అనుసరించే వారందరినీ లోకం ఏమంటుందంటే నీతిమంతులు అంటుంది. లోకనీతిని అనుసరించే వారందరినీ లోకం ఏమంటుంది? నీతిమంతులు. లోకనీతిని అనుసరించే నీతిమంతులు. అందువలన ఆయన పలుకుతున్న మాటలు చూడండి 15వచనంలో, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొని కోరువారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనిషి ఎందుకు లోకనీతిని బట్టి కొంతమంది మనుషులను గొప్పవారు నీతిమంతులు అంటున్నాడంటే, మనిషి హృదయ అంతరంగాన్ని చూడలేడు, పైన వేషధారణను చూడగలడు. మనిషికి తెలిసిందంతే, మనిషి వినగలిగిందంతే, కానీ దేవుడు చూడగలిగింది హృదయాన్ని, అంతరంగాన్ని. అదేనండి యేసు అంటున్నాడు. మనుషులు ఈ లోకము చూసేదంతా పై పైన వేషధారణనే, పైన ఉండే రంగునే చూస్తుంది, పైన చెప్పే మాటనే చూస్తుంది, కానీ లోతులకు వెళ్ళి పరిశోధించదు, ఎందుకంటే వారికి అంత సామర్థ్యం లేదు, హృదయాన్ని పరిశోధించగలిగిన నాలెడ్జ్ లేదు వారి దగ్గర. అయితే దేవుడు హృదయములను ఎరుగును, దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఆయనలో ఉన్న గొప్పతనం అదే. దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల ఎదుట మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది అన్నాడు. చూడండి, లోకం నీతికి, లోకంలో ఉన్న మనుషుల దృష్టికి ఒక వ్యక్తి ధనవంతుడైతే అతడు నీతిమంతుడు కావచ్చు, కానీ అది ఘనముగా ఎంచబడినంత మాత్రాన అది దేవుని దృష్టికి ఘనమైనది అనుకుంటే, నీతి అయినది అనుకుంటే పొరపాటే. దేవుని దృష్టికి అది అసహ్యమైనది అన్నాడు. అంటే పట్టించుకోడు దేవుడు, అది నాకు సంబంధించింది కాదంటాడు దేవుడు. మరి ఆయనకు కావలసినదేది? ఆయన దృష్టిలో నీతేది? ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన కొరకు బ్రతకాలి. అదుగో అలా బ్రతికిన వాడే ఆ తర్వాత సందర్భంలో ఉన్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరునకు దరిద్రుడు ఉండెను అని చెబుతున్నాడు. తర్వాత ఒక ఉపమానాన్ని, జరిగిన ఒక యథార్థ ఘటనను తర్వాత వివరిస్తున్నాడు యేసుక్రీస్తు. ధనవంతుడిని లోకమంతా లోక నీతిలో గొప్పవాడుగా ఎంచింది, భాగ్యవంతుడుగా ఎంచింది. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని సంపాదించిన ఒక గొప్ప ధనవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా ఈ లోకం చూచింది, వాడిని గొప్పవాడు అంది. కానీ అదే కాలంలో మరో దరిద్రుడు కూడా ఉన్నాడే, అదే కాలంలో
కురుపులతో నిండిన ఒక లాజర్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడే, వాడిని లోకం పట్టించుకోలేదు. కానీ దేవుని నీతి వాడిని దృష్టించింది, దేవుని నీతి వాడిని పట్టించుకుంది, దేవుని జ్ఞానం వాడినే రాయించింది తన గ్రంథంలో. ధనవంతుని గురించి పట్టించుకోలేదండి, ధనవంతుని పేరు కూడా వ్రాయించడానికి దేవుడు ఇష్టపడలేదండి. ధనవంతుడు ధనవంతుడు ధనవంతుడే అన్నాడు వాడిని. కానీ లాజరును మాత్రం పేరు పెట్టి నా కుమారుడుగా లాజరు భూమి మీద బ్రతికాడు. అతడు దేవుని నీతిని పాటించాడు, లోకనీతిని కాదు. అందుకే అతను చనిపోతే దేవదూతలు వెళ్ళాలి, అతను తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మున అతన్ని కూర్చోబెట్టాలి, అతనికి నిత్య జీవాన్ని ఇవ్వాలి. ఇక ధనవంతుడు అంటారా, వాడికి వెంటనే వేదన ప్రారంభమైంది. భూమి మీద లోకం దృష్టిలో వాడు నీతిమంతుడైన పాతాళానికి వెళ్ళేసరికి, దేవుని చట్ట పరిధిలోనికి వాడు వెళ్ళేసరికి వాడు అన్యాయస్తుడుగా మిగిలిపోయాడు, నరహంతకుడుగా మారిపోయాడు, దేవుని నీతిని పట్టించుకొని ఒక దౌర్భాగ్యుడిగా వెళ్ళిపోయాడు. అది మనకు అవసరం అంటారా? ఈ లోకంలో లోక నీతి ఈ 60-70 సంవత్సరాల మట్టుకే మన దృష్టికి కనిపిస్తుంది. కానీ కన్ను మూసిన వెంటనే లోక నీతి మరుగైపోతుంది, మటిమయమైపోతుంది. ఆ తర్వాత మనల్ని రక్షించవలసింది దేవుని నీతే, మనల్ని తీసుకుని వెళ్ళవలసింది మరో లోకానికి దేవుని జ్ఞానమే. అందుకే తన గ్రంథంలో దానిని గుర్చి వ్రాయించాడు. ఒక కుమారుడు పుట్టగానే వాడిని బాగా చదివించాలనుకుంటారు, ఆ తర్వాత ఉద్యోగం చేయించాలనుకుంటారు, మంచి పెళ్లి చేయాలనుకుంటారు, ఆ తర్వాత పిల్లలను కనేలా చేయాలనుకుంటారు, వాడిని ఒక కుటుంబంగా చూడాలనుకుంటారు. ఇది ఒక భూమి మీద లోక నీతి పరంగా ఒక వ్యక్తికి ఈరోజు లోకం నేర్పిస్తున్న పాఠం. నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నీ ఒక మంచి వ్యక్తివి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తివి. దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నావా, ఒక మతంలోకి వెళ్ళిపోతున్నావా అంటాడు ఒకడు. దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నావా, నువ్వు వెర్రివాడవా అంటాడు మరొకడు. దేవుని జ్ఞానం దగ్గరికి వెళ్తున్నావా, నీకు ఇంక పనేమీ లేదా? దేవుని జ్ఞానం దగ్గరికి వెళ్తున్నావా, పైసలు ఏమైనా సంపాదిస్తున్నావా దాని ద్వారా? ఇలా అంటుంది లోకం ఈరోజు. అంతేగాని నిత్య జీవానికి వెళ్ళే నిత్య జీవ వారసులంటే వీరందరూ నిత్య జీవానికి వీరు ఆశయపడుతున్నారు, నిత్య జీవానికి పరుగులు పెడుతున్నారు అని ఈ లోకంలో ఏ ఒక్కడైనా దేవుని జ్ఞానం దగ్గరికి వెళ్ళేవారు గూర్చి అనుకుంటుందా? లేదండి. ఎందుకంటే వారు లోక నీతి అనే ఆ ముసుగులో ఉన్నారు, ఆ మాయలో ఉన్నారు. దేవుని జ్ఞానం వారికి పట్టడం లేదు. నీ మట్టుకు నువ్వు చదువుకోవాలి, నీ మట్టుకు నువ్వు ఉద్యోగం చేయాలి, నీ మట్టుకు నీవు ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోవాలి, నీ మట్టుకు నీవు గొప్పవాడువు కావాలి అంటే లోక నీతిని నీవు పాటిస్తే నీవు నీతిమంతుడువు లోకం దృష్టికి. కానీ దేవుని దృష్టికి అది కాదండి. ఒక బుద్ధిమంతుడు అనే ఆ పదానికి లోకమిచ్చిన అర్థం వేరు, దేవుడిచ్చిన అర్థం వేరండి. ఒక బుద్ధిమంతుడు అంటే లోకం ఎవరిని అంటుంది, బుద్ధిమంతునిగా ఎవరిని అభివర్ణిస్తుంది? బాగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు రావాలి, మంచి ఉద్యోగం చేయాలి, లక్షల్లో సంపాదించాలి, కొద్ది కాలంలోనే బాగా స్థిరపడిపోవాలి, అలాంటి వాడిని ఈ లోకం బుద్ధిమంతుడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు, బుద్ధిమంతుడు, బాగా సంపాదించుకుంటున్నాడు. మీరు కూడా వింటే ఎలా ఉంది చెప్పండి? అది ఏ అలవాట్లు లేవట, మంచివాడట, బుద్ధిమంతుడట, బాగా సంపాదిస్తాడట, ఎక్కడ ఖర్చు చేయడట, తన జీవితంలో మంచిగా మరి వెళ్ళిపోతున్నాడట, మంచి మార్గంలో వెళ్ళిపోతున్నాడట, చాలా మంచివాడట, నీతిమంతుడట. లోకనీతి అదే కదండి చెప్పింది. కానీ దేవుని డెఫినేషన్ ఒకసారి చూడండి, దేవుని నిర్వచనం ఒకసారి చూడండి. బుద్ధిమంతునికి దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుని మాట చూడండి. సామెతల గ్రంథం 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించు కొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. చూడండి ఏమంటున్నాడు, బుద్ధిమంతుడు అనే పదానికి అర్థం చెబుతున్నాడు చూడండి దేవుడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. వీడండి బుద్ధిమంతుడు అంటే. ఎక్కడుంది లోకంలో ఈ నిర్వచనం? ఎవరైనా చెప్పారు ఈ నిర్వచనాన్ని? ఏమంటే ఒక బుద్ధిమంతుడు అంటే ప్రతిరోజు పరలోకాన్ని గురించి ఆలోచించాలండి, ఒక బుద్ధిమంతుడు అంటే పరమునకు పోయే మార్గాన్ని అన్వేషించాలండి అని భూమి మీద ఎవరూ చెప్పలేదే. బాగా చదువుకోవాలని చెప్పారు, ఆ చదువుతో ఉద్యోగాన్ని సంపాదించాలని చెప్పారు, ఆ ఉద్యోగంతో పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, భూమి మీద ఆస్తులు బాగా సంపాదించాలి, వాడు బుద్ధిమంతుడా? ఛీ, దేవుడు అన్నాడు. దేవుని దృష్టిలో ఇది అసహ్యమైనది, అది అసహ్యమైనది. దేవుని దృష్టిలో అది అసహ్యమైనది, మరి ఏది ముఖ్యమైనది?
దేవుని దృష్టిలో ఏది నీతిమంతుడు చేయవలసిన కార్యక్రమం అదే చెప్పాడు. ఇక్కడ భూమి మీద వీరందరూ బుద్ధిమంతులు నీతిమంతులు అనుకుంటున్నారా? వారందరూ బుద్ధిహీనులు. క్రిందనున్న పాతాళానికి పోయేవారు వారందరూ. వాడు ఎంతో గొప్ప ర్యాంకర్ అవ్వచ్చు, బట్టి బట్టి రాసిందే కదా అదంతా. ఎవడో ప్రకృతిలో కొంత దానిని చూచి పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకంలో నీవు కొంత నేర్చుకొని నీవు పరీక్ష పేపర్ రాసావు, నీకు వచ్చిన క్వశ్చన్ వచ్చింది కనుక అది కూడా టఫ్ క్వశ్చన్ వస్తే నీకు రాదు. కష్టమైన ప్రశ్న వస్తే నీవు రాయలేవు, నీవు చదివిందే పడింది, అందువల్ల నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాడి ఫోటో పేపర్లో బంతి కరెక్ట్గా బ్యాటకి తగిలింది కనుక వెళ్ళిపోయింది సిక్సరు. వీడు గొప్పవాడు, దేశ కీర్తిని నిలబెడుతున్నాడు. అదే వికెట్లకు తగిలిసింది అనుకోండి, కొట్టేస్తారు రాలేసి. బాగా అర్థం చేసుకోవాలి మీరు, ఎవరు నీతిమంతులు ఎవరు గొప్పవారు. లోకం ఎవరిని నీతిమంతులుగా అభివర్ణించింది, ఎవరిని గొప్పవారుగా అందులో లెక్కిస్తుంది? పరమునకు పోవు మార్గమును అన్వేషించే వారిని కాదండి. ఒక బంతిని కొట్టేవాడు ఏమండి, ఒక చదరంగాన్ని ఆడేవాడు, ఒక కారు నడిపేవాడు, ఒక నటన చేసేవాడు, ఒకడు బాగా చదివేవాడు, ఒకడు ఉద్యోగాన్ని చేసేవాడు, ఒకడు సంపాదించేవాడు, ఒకడు రాజకీయం చేసేవాడు. వీరందరినీ చూచి వీరు బుద్ధిమంతులు వీరు నీతిమంతులు అనుకుంటున్నారా? కాదండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరమునకు పోయే జీవ మార్గాన్ని వెతుకుతారు, వారు అసలైన బుద్ధిమంతులంటే. చూసారా దేవుని నీతికి లోకనీతికి ఎంత వ్యత్యాసం ఉందో. అందుకే అన్నాడు ఆయన, భూమికి ఆకాశానికి ఒకవేళ మీరు కొలత వేస్తే అది ఎంత ఎత్తుగా ఉంటుందో, ఎంత దూరం ఉంటుందో. నా మార్గము, నా ఆలోచన, నా జ్ఞానము మీ మార్గాలకు, మీ జ్ఞానానికి, మీ నీతికి అంత దూరంగా ఉంటుంది అన్నాడు. అంత దూరంగా ఉంటుంది. ఈరోజు మనుషుల మీద ఆధారపడాలని, మనుషులు కనుసన్నల్లో బ్రతకాలని, మనిషి చెప్పిన దానిని నేను నెరవేర్చాలని మనుషులందరూ భ్రమపడుతున్నారండి. అది లోకనీతి సుమా, అది లోకనీతి. ఈ లోకనీతి అనే ముసుగులో ఉంటే దేవుని జ్ఞానం ఎప్పటికీ అర్థం కాదు. ఈ లోకనీతి అనే భ్రమలో ఉంటే దేవుని వాక్యం ఎప్పటికీ మీకు తెలియదండి. ప్రారంభ శతాబ్దంలో పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట అన్నాడు. ఒక్కసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి, దేవుని జ్ఞానానుసారముగా లోకం అనేది ఉంది, లోకనీతిని స్థాపించుకున్న లోకం అనేది ఉంది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మేవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అదిగో ఈరోజు అదే జరుగుతుంది. దేవుని జ్ఞానానుసారముగా, దేవుని జ్ఞానానుసారముగా ఈ సభ దేవుని జ్ఞానానుసారముగా జరుగుతుందండి. మనిషి ఆలోచనలు బట్టి కాదు, భూమి మీద లోక నీతిని బట్టి కాదు. అందుకే లోకం దీనికి వ్యతిరేకం, లోకం దీనికి విరోధి. వారేదో పిచ్చి సభ జరిగించుకుంటున్నారని అనుకుంటారు వారందరూ. ఎందుకంటే వారు తమ అజ్ఞానము చేత వెరితనము చేత దేవుని జ్ఞానాన్ని చూడలేకపోతున్నారు. అది దేవుడే అన్నాడు, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున లోకమును రక్షించటానికి తన జ్ఞానాన్ని దేవుడు ప్రకటించాలనుకున్నాడు. అదే సువార్త అన్నాడు, మంచి వార్త అన్నాడు. ఈ లోకాన్ని రక్షించాలంటే నా జ్ఞానాన్ని మరలా ప్రకటించాలన్నాడు. ఇంత వ్యత్యాసమైనటువంటి, దూరంలో ఉండిపోయినటువంటి దేవుని జ్ఞానం మనుషులకు చేరువ కావాలి అంటే ఆయన మాటలు ప్రకటింపబడాలి. ఆ తర్వాత క్రింది మాటల్లో 22వ వచనంలో అంటున్నాడు చూడండి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, అయితే మేము సిలువు వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన దేవుని శక్తిగా, ఆయన జ్ఞానముగా యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. కానీ మీరేం వెతుకుతున్నారు? ఈ లోకం ఏం వెతుకుతుంది? జ్ఞానాన్ని వెతుకుతుందా? ఈ లోకం ఇంకేమైనా వెతుకుతుందా? ఈరోజు లోకం వెతికేవి చూడండి ఎన్నున్నాయో. అంతరిక్షంలోనికి ర్యాకెట్ పంపిస్తున్నారు, ఉపగ్రహాలను పంపిస్తున్నారు, ఏం వెతకమని. గ్రహాల మీదకు వీరు పంపిస్తున్నటువంటి ఉపగ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు ఏమి వెతకాలని. దేవుణ్ణి వెతకలేని ఈ బుద్ధిహీనుడు
గ్రహాలలో ఏదో వెతకాలని ప్రయత్నిస్తున్నాడంటే వీడి నీతి ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందో మీరు ఆలోచించాలి. వీడి అజ్ఞానం ఎంత అదో పాతాళానికి వెళ్ళిపోతుందో మీరు గమనించాలి. ఈరోజు ప్రస్తుతం లోకానికి ఉన్న నీతి అదేనండి. ఏమి వెతకాలి నీవు? భూమి మీదకు వచ్చిన నీవు, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన నీవు, ఎవరిని వెతకాలో తెలుసా? మొట్టమొదట నీ పరలోకమందున్న తండ్రిని వెతకాలి. తల్లి గర్భంలో నీకు అవయవాలను రూపించిన వాడిని వెతకాలి. నీకు బ్రతుకును ప్రసాదించిన వాడిని వెతకాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణం మరో లోకానికి నిన్ను ఆహ్వానించేవాడిని నువ్వు వెతకాలి. ఆ వెతకటమే దేవుడు చెబుతున్నాడు, తన నీతిగా తన జ్ఞానంగా చెబుతున్నాడు. నన్ను వెతికేవారు ఎక్కడున్నారంటున్నాడు. అందుకే లోకం వెతుకుతుంది. యూదులు ఏం వెతుకుతున్నారు చూడండి, యూదులు ఏం అడుగుతున్నారు చూడండి. సూచక క్రియ చేయమని అడుగుతున్నారు యూదులు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. మరి వీరేం ప్రకటిస్తున్నారు నీతిమంతులుగా? వీరేం ప్రకటిస్తున్నారు చూడండి, మేము యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము. దేవుని జ్ఞానముగా దేవుని శక్తిగా ఉన్న యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము. ఎందుకంటే మీరు ప్రకటించేవి, మీరు వెతికేవి, మీరు విన్నవి, మీరు ఎప్పటికీ మీరు అనుకుంటున్నవి నీతిగా, మీరు లోకపు నీతిని మీరు పాటిస్తున్నారు. చూసారా, అదంతా నాశనానికి వెళ్ళిపోతుంది, నాశనానికి చేరిపోతుంది. ఏది నీతి? లోకమందు ఎక్కడ నీతి మనకు కనిపిస్తుంది? ఎందులోనైనా సరే నీతిని చూపించండి. లేదండి, బాగా సంపాదించుకుని ధనవంతుడైన తర్వాత నేను కొంత దానం చేస్తానండి, అది నీతి అండి అనుకుంటున్నారా మీరు? 1,00,000 రూపాయలు సంపాదించి నేను 10 రూపాయలు దానం చేస్తానండి, అది నీతి అండి అనుకుంటున్నారా? ఈ 100,000 ఎక్కడి నుంచి సంపాదించావు? అందరినీ దోచుకుని 1,00,000 రూపాయలు సంపాదించి ఒకడికి 10 రూపాయలు దానం చేస్తావా? అది నీతి అంటావా? అనీతి పరుడా. సమానత్వం అంటే తెలుసా? భూమి మీద సమానత్వం అనే పదానికి అర్థం తెలుసా? తెలియదండి. ప్రభుత్వాన్ని మీరు ఆలోచించండి, ఇంత మహాజ్ఞానం ప్రభుత్వానికి తలకెక్కిందా? లేదండి. అందుకే వారు అసెంబ్లీలో కూర్చుంటే వారి నోట నుండి వచ్చే పదాలు ఎవరు వినలేకపోతున్నారు. మీడియా కూడా భయపడుతుంది ఈరోజు. వారి మాటలు వినటానికి వారు ఎలా తిట్టుకుంటున్నారో ఆ మాటలు టెలికాస్ట్ చేయడానికి కూడా మీడియా సిగ్గుపడుతుంది ఈరోజు. అంత భయంకరమైన వారు ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు. రాష్ట్ర అసెంబ్లీ కావచ్చు, దేశ అసెంబ్లీ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రభుత్వాల అసెంబ్లీ. 1 అధ్యాయం 21 వచనం నుంచి దేవుని జ్ఞానానుసారముగా లోకం అనేది ఉంది. లోక నీతిని స్థాపించుకున్న లోకం అనేది ఉంది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మేవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అదిగో ఈరోజు అదే జరుగుతుంది. దేవుని జ్ఞానానుసారముగా, దేవుని జ్ఞానానుసారముగా ఈ సభ దేవుని జ్ఞానానుసారముగా జరుగుతుందండి. మనిషి ఆలోచనలు బట్టి కాదు, భూమి మీద లోక నీతిని బట్టి కాదు. అందుకే లోకం దీనికి వ్యతిరేకం, లోకం దీనికి విరోధి. వారేదో పిచ్చి సభ జరిగించుకుంటున్నారని అనుకుంటారు వారందరూ. ఎందుకంటే వారు తమ అజ్ఞానము చేత, వెర్రితనము చేత దేవుని జ్ఞానాన్ని చూడలేకపోతున్నారు. అది దేవుడే అన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున లోకమును రక్షించటానికి తన జ్ఞానాన్ని దేవుడు ప్రకటించాలనుకున్నాడు. అదే సువార్త అన్నాడు, మంచి వార్త అన్నాడు. ఈ లోకాన్ని రక్షించాలంటే నా జ్ఞానాన్ని మరలా ప్రకటించాలన్నాడు. ఇంత వ్యత్యాసమైనటువంటి, దూరంలో ఉండిపోయినటువంటి దేవుని జ్ఞానం మనుషులకు చేరువ కావాలి అంటే ఆయన మాటలు ప్రకటింపబడాలి. ఆ తర్వాత క్రింది మాటల్లో 22వ వచనంలో అంటున్నాడు చూడండి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, అయితే మేము సిలువు వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి? పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన దేవుని శక్తిగా, ఆయన జ్ఞానముగా యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. కానీ మీరేం వెతుకుతున్నారు? ఈ లోకం ఏం వెతుకుతుంది? జ్ఞానాన్ని వెతుకుతుందా? ఈ లోకం ఇంకేమైనా వెతుకుతుందా? ఈరోజు లోకం వెతికేవి చూడండి ఎన్నున్నాయో. అంతరిక్షంలోనికి రాకెట్ పంపిస్తున్నారు, ఉపగ్రహాలను పంపిస్తున్నారు. ఏం, ఒక పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. తాను తెలుసుకొనవలెను, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు.
వీడే అసలు శిశులైన నీతిని పాటిస్తున్నవాడు, అసలు శిశులైన దానం చేస్తున్నవాడు వీడే. ఎవడు వాడు? పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు, లోక నీతి నుండి మళ్లించువాడు. అలాంటి వారు భూమి మీద ఉండాలి, అలాంటి వారు భూమి మీద ఇంకా రావాలి. వారున్నప్పుడే దేవుని జ్ఞానం అంటే ఏంటో లోకానికి తెలుస్తుంది, దేవుని మార్గం అంటే ఏంటో లోకం చూడగలుగుతుంది. కొందరినైనా మనం రక్షించగలిగిన వారం అవుతాం. చూడండి ఏమంటున్నాడు, నీతి మార్గంలోనికి తీసుకుని రావాలంటే పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించాలి, మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయాలని తాను తెలుసుకునవలను అంటున్నాడు. చూడండి, లోక నీతిలో ఉన్న వారిని ఎంతమందిని దేవుని నీతిలోనికి మీరు మళ్లించారు చెప్పండి? లోక నీతిలో మగ్గిపోతున్న వారిని, అదే నీతి అనుకుని భ్రమపడుతున్న వారిని, దానితో అడ్జస్ట్ అయిపోయిన వారిని, మేము మంచి మార్గంలోనే ఉన్నాం అని భ్రమపడుతున్న వారిని ఎంతమందికి దేవుని వాక్యాన్ని మీరు చెప్పి ప్రకటించి వాడి తప్పు మార్గంలోంచి మీరు మళ్లించి వాడి ఆత్మను మరణం నుండి తప్పించగలిగారు చెప్పండి? తప్పించగలిగితే మీరు నీతిమంతులు అవుతారు, తప్పించగలిగితే మీరు దేవుని నీతిలో మీరు గొప్పవారు అవుతారు. ఆ నీతి మీకు అర్థమైనట్టే, ఆ నీతి మీకు తెలిసినట్టే, లేకపోతే మీరు మరణానికి వెళ్ళిపోతారు, మీరు లోక నీతిలో సమాధైపోతారు. ఇలా కావటానికి వీల్లేదు. దేవుడు పలికించిన ప్రతి మాట మన కోసమే, దేవుడు రాయించిన ప్రతి అక్షరం మన కోసమే. మనలను బ్రతికించాలని ఆయన నోరు విప్పాడు, మనల్ని బ్రతికించాలని భూమి మీద ఆయన మాటలు పలికించాడు, వ్రాయించాడు, భద్రపరిచాడు, ఇదిగో మన చేతికిచ్చాడు. ఇంత భారీ ప్రణాళికను మనం నీరు కార్చేలా చేయకూడదు. అనేక మందికి దేవుని వాక్యం ప్రకటించాలి, అనేక మందిని వారి తప్పు మార్గంలో నుండి మనం మళ్లించాలి, నీతిని వారికి తెలియచేయాలి, లోక నీతి ఎలాంటిదో వారికి కళ్ళు కట్టేలా, కళ్ళు విప్పేలా చెప్పాలి, వారి మనోనేత్రాలకు దేవుని వాక్యాన్ని చూపించాలి, వారందరినీ జీవమార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకం ముందున్న మా తండ్రి, ఇప్పటి వరకు మీరు అనుగ్రహించినటువంటి మీ చక్కని మాటలు, జీవగ్రంథంలోని సంగతులు కేవలం వినివారు మాత్రమై ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించుటకు వారికి సహాయం చేయండి. లోక నీతి మీ నీతికి ఎంత భిన్నమైనదో, ఎంత వ్యత్యాసమైనదో మీ గ్రంథం నుండి మేము నేర్చుకున్నాం. మీ నీతిలో, మీ జ్ఞానంలో, మీ సంగతులు ప్రతిదానిని మేము తెలుసుకొని వాటిని గ్రహించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి కాలంలో మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోవటానికి, మిమ్మల్ని వెతకటానికి మాకు సహాయం అనుగ్రహించండి. ఇంకా లోక నీతిలోనే ఉండి మీ నీతిని అర్థం చేసుకోలేక మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి మీద మీ కృప చూపండి. మీ చిత్తమైతే వారికి మరొక అవకాశాన్ని కల్పించండి. మీ జ్ఞానాన్ని ప్రకటించుటకు, మీ నీతిని తెలియచేయుటకు లోక నీతిని అడ్డుకొని మీ నీతికి పట్టం కట్టి ఈ లోకమందు ఎవరు మమ్మను ప్రోత్సహించకపోయినా మీ జ్ఞానాన్ని ముందుకు తీసుకు వెళ్ళేలా మమ్మను నిలబెట్టినందుకు మీకు వందనములు తండ్రి. మా వెనుక ఉన్నది మీరని, మీ శక్తితో మేము ముందుకు నడుస్తున్నామని, ప్రతి అడుగు వేస్తున్నామని ఈ లోకంలో ప్రతి ఒక్కడికి తెలియచెప్పి మీ జ్ఞానం చేత ప్రతి ఒక్కరి కన్నులు తెరుచుకునేటట్లుగా మేము ప్రకటించినట్లు మాకు సహాయం అనుగ్రహించండి. ఈ ఉండూరు గ్రామాన్ని మీరు కాపాడండి. ఇప్పటికే ఎన్నో సంగతులు వినటువంటి మీ పిల్లలను భావితరాలకు తండ్రి మీ జ్ఞానాన్ని అందించే గొప్పవారుగా, నీతిమంతులుగా మలచండి. మీ మాటలు విని తిరిగి వెళ్ళుచుండక ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి, క్షేమంగా వారి ఇళ్లకు చేర్చండి. మీ చిత్తమైతే మరొకసారి మీ మాటలు ప్రకటించే అవకాశం ఈ ప్రాంతంలో మీరు కల్పించండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే నిలిచునుగాక. ఆమెన్. అందరికి వందనములు, సెలవు.